ఈ రోజు నేను ఒకటే మా అక్క చెల్లెమ్మలందరితో కూడా కలిసి చర్చిద్దామని వచ్చిన మీ తమ్మునిగా మీ అన్నగా మీ బిడ్డగా మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన ఒక శాసనసభ్యునిగా మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనుకునేటువంటి ఒక బాధ్యత కలిగిన మీ పెద్ద కొడుకుగా నేను ఈ రోజు మీ ముందరికి వచ్చిన ఎన్నో కష్టాల కోర్చి ఎన్నో నష్టాల కోర్చి ఈ రాష్ట్రము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముతా ఉన్నారు, అప్పులు చేస్తా ఉన్నారు, ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర సంపదను దాదాపు 3,20,000 కోట్ల రూపాయలను మీ ఖాతాల్లోకి వేసినారు. అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, చేదోడు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం అయితేనేమి, సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, కేవలము మా అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలా, ఆర్థికంగా వారిని బలోపేతం చేసి ఆ కుటుంబాలను ముందుకు నడిపించాలనే ఒక లక్ష్యంతో తన గురించి ఆలోచన చేసుకోలే, తన కుటుంబం గురించి ఆలోచన చేసుకోలే, తన భవిష్యత్తు గురించి, తన పదవుల గురించి ఆలోచన చేసుకోలే. గతంలో ఇక్కడ ఎవరైతే పరిపాలన చేసినారో చంద్రబాబు నాయుడు గారు, ఎన్నడూ కూడా ఆయన పేదల పక్షాన నిలవల, ఎన్నడూ కూడా ఆయన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రయత్నం చేయలే, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ప్రయత్నం చేయలే, అమ్మఒడి లాంటి పథకాలు తెచ్చి పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేయలే, ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయలే, ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయలే, ఇళ్ల నిర్మాణం కూడా తూతూ మంత్రంగా రాష్ట్రమంతా కలిపి 2 లక్షల ఇళ్లు కూడా కట్టలే. జగనన్న 30 లక్షల మంది మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, పట్టా ఒక ఆస్తిగా ఇచ్చారు. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నానక్క, పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినాక మీ అన్న గాని మీ నాయన గాని మళ్ళీ పిలిచి అమ్మ ఇదిగో నీకు ఆస్తిని ఇస్తానని ఇచ్చినారా? ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? జరుగుతా ఉందని అడుగుతా ఉన్నా. కానీ ఒక అన్నల మీ బిడ్డల మా అక్క చెల్లెమ్మ బాగుండాలని ఇలా పట్టాలు ఇచ్చినారు, లక్షల విలువైనటువంటి ఆస్తులు ఇచ్చారు 30 లక్షల మంది మహిళలకు, దాదాపు 22 లక్షల మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నారు, ఇళ్లను శాంక్షన్ చేశారు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మీ పిల్లల చదువులకు తన భుజాన బాధ్యత వేసుకుని అమ్మఒడిని సంవత్సరానికి 15,000 ఇస్తానన్నాడు. 43 లక్షల మంది తల్లులు ఈరోజు సంతోషంగా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, వృద్ధాప్య వితంతో వికలాంగ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. చేయూత ద్వారా 45 సంవత్సరాలు దాటిన అక్కకు 75,000 రూపాయలు ఇస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరిమ్మన్నారు 45,000 దాటితే డబ్బులు ఇమ్మని అనేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు కూడా ఒక అక్క ఉంటే ఆ అక్క 18 ఏళ్లకు పెళ్ళయి బిడ్డలను కని మోసి వాళ్ళని పెంచి భర్తను చూసుకొని అత్తమామలను చూసుకొని పనులకు పోయి మోచేతులు మోకాళ్ళు వంగి పనులు చేయలేని పరిస్థితిలో 45 సంవత్సరాలు వస్తే ఆ అక్క పైన మీరు సానుభూతి చూపరా అని, ఆ అక్క పైన సానుభూతి చూపుతూనే వారు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనేసి వారు ఒక అంగడి పెట్టుకోనో లేదంటే కిరాణా కొట్టు పెట్టుకోనో లేదంటే టైలర్ షాప్ పెట్టుకోనో బతకాలనేసి 75,000 ఇస్తా ఉన్నారు, సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తా ఉన్నారు. మీ పిల్లల్ని తన మేనకోడలుగా తన మేనల్లులుగా భావించి అమ్మఒడి ఇస్తా ఉన్నారు, 10వ తరగతి దాటితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాడు, ఎంబీఏ చదివిస్తా ఉన్నాడు, మెడిసిన్ చదివిస్తా ఉన్నారు, విదేశీ విద్యను అందజేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా మీకు అండగా ఉన్నారు. అటువంటి మీ అన్నను, మీ జగనన్నను, మీ బిడ్డను, మీ తమ్ముణ్ణి ఈరోజు తులనాడుతా ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు, ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు అని, డబ్బు దుబారా చేస్తా ఉన్నాడని, ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తా ఉన్నాడు, ఎవడబ్బ సొమ్మని మాట్లాడుతూ ఉన్నాడు ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్న సభాముఖంగా, చంద్రబాబు ఎవడబ్బ సొమ్మని నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఇది ప్రజల డబ్బు, ప్రజలకే పంచిపెడతా ఉన్నాడు, మా అక్క చెల్లెమ్మలకు పంచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, వారి హక్కు పేదవాడికి అన్నం పెట్టడానికి ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు పనిచేయాలా, పెద్దల నుంచి పన్నులు వసూలు చేయాలా, పేదవాడికి అది సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టాలనేది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా హక్కు అని నేను తెలియజేస్తా ఉన్నా.